ఖైదీ నెంబర్ 150లో కూడా నాజర్ గారి క్యారెక్టర్ కి చెప్పి. ఈ సినిమాలో చాలా కీలకమైన సీన్ అండి నాజర్ గారు. ఆయన మొన్నటి దాకా ఎన్నో సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, కానీ ఇప్పుడు అతని ఒక సమాధానం. సినిమాని ఒక టర్న్ తిప్పే క్యారెక్టర్. అమ్మా నాన్నల్ని, భార్య బిడ్డల్ని, అక్క నాయకులో మీరు ఒక విలన్ కి దేవా అంటాడు. అనగానే రామ్ చరణ్ గారు వినబడట్లా, దేవా కొంచెం గట్టిగా మాట్లాడు, దేవాని మాట్లాడుతున్నాను బే అంటాడు. మూవీసే కాకుండా మీరు ఇంకేమైనా యాడ్స్ రీసెంట్ గా వచ్చిన అభిప్రస్ యాడ్, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా ప్రతి ప్రయాణంలో మీతో అభిబస్. ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, ఎన్డీసీ డిస్కవరీలో వచ్చే ప్రోమోస్ కు చెప్తాం. బెయర్ గ్రిల్స్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు మీ డిస్కవరీ ఛానల్లో. కురుక్షేత్రాలు కూడా సార్వభౌమ నా దేహంలోని రుచిరంతో మీ పాద పద్మాలు అభిషేకించిన మీ రుణాన్ని నేను తీర్చుకోలేను. ఎన్నడూ ఎవరికి తలవంచని రాధేయుడు మీ వర్ణనాతీత సర్వ సమతాభావానికి దాసానుదాసుడయ్యాడు. ఈ కర్ణుడి నెత్తిటి చివరి బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితమవుతుంది. ఊపిరున్నంత వరకు మీకు విశ్వాసం గల శ్రేయోభిలాషిగా ఉంటానని ఈ సకల సామంత మండలాధిపతుల సమస్త ప్రజా సముఖాన ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ రోజులో 4-5 రకాల బాక్స్ చేస్తాను. ప్రజెంట్ చెప్తున్నవి మౌనరాగంలో స్వాతి తెలుగు కంప్లీట్గా రాయలసీమ స్లాంగ్తో ఉంది. నిలవేణి అది మనల్ందరినీ కాదనుకుని వెళ్ళిపోయింది. మనల్ందరినీ కాదనుకుని వెళ్ళిపోయిన తను మనకు రాకలేదు. అమ్మా దాన్ని వెళ్ళిపోమని చెప్పో, అది మనకు అక్కర్లేదు. ఆయన ఫ్రీగా తాగేసే క్యారెక్టర్. అమ్మా అమృత ఎక్కడున్నావు అమ్మా, నా బంగారు చెల్లి రమ్మా, అమ్మా అమృత ఎక్కడున్నావు అమ్మా. ఇది కంప్లీట్ సీమ స్లాంగ్ లో ఉంటుంది. ఆ బసవా యాడుండవు, మేము ఈడనే ఉన్నాము, పెద్దమ్మని పెద్ద ఆయన తీసుకొని బయలుదేరుతా ఉండాము. ఆ వస్తాం అట్నే. సరే బసవా ఉంటాను. సస్పెన్స్ కైండ్ ఆఫ్, లేకపోతే ఒక హారర్ కైండ్ ఆఫ్ వాయిస్ వినాలను. ఎక్కడున్నావే, నాకిని త్వరలో మీ చెమిరిటి కాపాడే కవచం, త్వరలో మీ మా టీవీలో. హారర్ మూవీస్ అప్పుడు బాగా ఫేమ్ అవుతాను వాయిస్. సో మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ పాటల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఓ చెలియా నా ప్రియ సఖియా, చే జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే. నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదమున చేరి తినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఆపేశానండి, ఒక 19 ఇయర్స్ బ్యాక్ నేను పాటలు పాడటం ఆపేశాను. ప్రియా ప్రియా చంపోతే, నవి నన్నే ముంచోతే,
చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంపోతే. Thank you.